వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. మన ఆరోగ్యంపై పూర్తిగా నెగిటివ్ ప్రభావాన్ని చూపే ఆల్కహాల్కు అలవాటు పడిన వారు అంత ఈజీగా వదులుకోరు. మద్యం తాగడానికి ఎవరెన్ని కారణాలు చెప్పినా అది మన శరీరం లోపలికి వెళ్ళి చేయాల్సిన చెడు చేసే తీరుతుంది. మన శరీరంలో ఒక్కో అవయవంపై ఒక్కో రకంగా ప్రభావాన్ని చూపుతుంది, మొత్తంగా ఆరోగ్యానికి హాని చేస్తుంది. సో అసలు ఈ ఆల్కహాల్ మన ఆరోగ్యాన్ని ఏ విధంగా దెబ్బతీస్తుంది, ఎటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఆల్కహాల్ జోలికి పోకూడదు అనే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ఆల్కహాల్ తీసుకున్న వెంటనే శరీరం బ్యాలెన్స్ కోల్పోతుంది. దీర్ఘకాలం ఆల్కహాల్ తాగిన వాళ్లలో మెదడు పనితీరు దెబ్బతింటుంది. మెదడు కణాల్లో మార్పులు వచ్చి మెదడు కుంచుకుపోయి ఆలోచనలు, నేర్చుకోవడం, గుర్తుపెట్టుకోవడంపై ప్రభావం చూపుతుంది. ఇక దీర్ఘకాలం ఆల్కహాల్ ని తీసుకునే వారిలో పొట్టలో అల్సర్లు రావచ్చు. అలాగే ఆల్కహాల్ కారణంగా పేగుల్లో ఆహారం కదిలే వేగం పెరిగిపోయి విరేచనాలు, గుండెల్లో మంట కూడా రావచ్చు. దీర్ఘకాలం ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ మందంగా తయారై లివర్ లో రక్త ప్రసరణ తగ్గుతుంది. దీనివల్ల లివర్ పనితనం తగ్గి లివర్ కి సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా యువత, ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ మద్యానికి అడిక్ట్ అవుతున్నారు. ఈ మద్యం తీసుకోవడం వలన వాళ్ళలో విపరీతమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. ఒకటి విపరీతమైన కోపం, చిరాకుగా ఉండడం, తర్వాత ఈ మద్యానికి బానిస అయిపోవడం. మద్యానికి బానిస అయిపోవడం వల్ల కెరీర్ మీద ఫోకస్ ఉండలేకపోవడం, తర్వాత ఈవెన్ జాబ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ జాబ్ను సరిగా ఫోకస్ చేసుకోలేకపోవడం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వారి శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకందరికీ తెలిసిన విధంగానే లివర్ ఒకటి చెడిపోతుంది. లివర్ చెడిపోవడమే కాకుండా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల జీర్ణాశయం అంటే స్టమక్, తర్వాత ప్యాంక్రియాస్ అంటే మనకు జీర్ణశక్తికి ఉపయోగపడే గ్రంథి, ఇవి రెండు డ్యామేజ్ అవుతాయి. ఈ రెండు డ్యామేజ్ అయిపోవడం వల్ల వారి యొక్క జీర్ణశక్తి తగ్గిపోయి పోషక విలువలు అవి తగ్గిపోయి శరీరం అంతా పూర్తిగా దెబ్బతింటుంది. ఈ ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల లివరు, జీర్ణాశయము, ప్యాంక్రియాస్ ఈ మూడే కాకుండా మెదడు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. మెదడు ఏ విధంగా దెబ్బతింటుందంటే వాటి యొక్క జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, నరాల బలహీనత రావడం, నరాలలో స్పర్శ తగ్గిపోవడం, తర్వాత అతి చిన్న వయసులోనే మతిమరుపు, డిమెన్షియా ఇలాంటి బ్రెయిన్కి సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఆల్కహాల్ ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాము, సినిమాలకు కానీ రకరకాల ప్రమోషన్స్ వల్ల ఆల్కహాల్కి ఇంకా ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు. యువత మెయిన్గా వారి కెరీర్ మీద ఫోకస్ చేయకుండా కేవలం మద్యం మీదనే బానిసలైపోయి ప్రభుత్వాలు కూడా మద్యాన్ని కట్టడి చేయలేక, నియంత్రణ చేయలేకపోవడం వల్ల విపరీతంగా విరివిగా దొరకడం వల్ల మద్యంకి ఎక్కువ బానిస అవుతున్నారు. ఈ బానిస అయిపోయి దాంతోపాటు వారు శరీరాన్ని డ్యామేజ్ చేసుకోవడమే కాకుండా వారి యొక్క కెరీర్ని డ్యామేజ్ చేసుకోవడము, అలాగే డబ్బులను పూర్తిగా కోల్పోతున్నారు. ఈ మద్యపానాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆల్కహాల్ తో ప్యాంక్రియాస్ కూడా దెబ్బతింటుంది. ప్యాంక్రియాస్ లోని రసాయనాలతో ఆల్కహాల్ లోని విషయాలు కలిసి ఆ అవయవాన్ని వాపుకి గురి చేస్తాయి. దాంతో దీర్ఘకాలంలో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ని తయారు చేయలేని స్థితికి చేరి షుగర్ వస్తుంది. ఈ పరిస్థితి క్రమంగా ప్యాంక్రియాసిస్ క్యాన్సర్ కి దారితీయొచ్చు. ఆల్కహాల్ తీసుకునే వారిలో శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉండదు, దీనివల్ల డీహైడ్రేషన్ కి గురవుతూ ఉంటారు. ఒక రోజంతా తీవ్ర స్థాయిలో మద్యం తీసుకుంటే గుండె కొట్టుకునే వేగంలో స్థిరత్వం ఉండదు. ఆల్కహాల్ ని ఎక్కువ కాలం తీసుకున్న వారిలో ఈ సమస్య అలాగే కొనసాగుతుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే నిద్ర వస్తుందని చాలా మందిలో ఒక అపోహ ఉంది, కానీ ఇందులో వాస్తవం లేదు. ఆల్కహాల్ వల్ల క్రమంగా నిద్రలేమి సమస్య మరియు రక్తపోటు వంటి సమస్యలకు దారితీస్తుంది. మద్యపానం తీసుకునే వాళ్ళలో చాలా మంది యువతే కాకుండా మధ్య వయసు వాళ్ళు, వృద్ధులు కూడా ఉంటున్నారు. వీరు ఆల్రెడీ కొన్ని రకాలైన జబ్బులు, మందులు తీసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్, బీపీ, తర్వాత బ్రెయిన్కి సంబంధించిన పక్షవాతం సంబంధించిన రకరకాల మందులు తీసుకుంటూ ఉంటారు. ఈ మందులు తీసుకునే వాళ్ళు ఏవైతే ఆల్కహాల్ తీసుకుంటారో ఆ టైంలో మతిమరుపు వల్ల ఆ మందులు తీసుకోలేకపోవడం వల్ల ఆ జబ్బులు తీవ్రత పెరిగిపోవడము, తర్వాత ఈ మందులు ఆల్కహాల్ రెండు రియాక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షుగర్ పేషెంటు షుగర్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ తీసుకుంటూ మందు తీసుకున్నట్లయితే లోపల శరీరంలో రియాక్షన్ అయిపోయి దాని మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ పెరగడము, దాంతోపాటు షుగర్ లెవెల్స్ పెరగడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ మందులు షుగర్ పేషెంట్స్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల షుగర్ నియంత్రణ లేకపోవడంతో పాటు లివర్కి సంబంధించిన ఫ్యాటీ లివర్,
లివర్కి సంబంధించిన హెపటైటిస్ అనే జబ్బులు వస్తాయి. వీటి వల్ల లివర్ యొక్క పూర్తి నియంత్రణ కోల్పోతుంటారు. అలాగే బీపీకి సంబంధించిన మందులు ఆల్కహాల్తో రియాక్షన్ ఇంటరాక్షన్ అవ్వడం వల్ల కూడా బీపీ ఎక్కువగా ఉండడం, బీపీ కంట్రోల్ లేకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల విపరీతమైన జబ్బు ఒకటి వస్తుంది, అదే ఫ్యాటీ లివర్ అంటారు. ఈ ఫ్యాటీ లివర్ అనేది ప్రస్తుతం మన తెలంగాణలో ప్రతి నలుగురిలో ఒకరికి ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఈ ఫ్యాటీ లివర్ వల్ల లాంగ్ టర్మ్లో లివర్ పూర్తిగా దెబ్బతినడము, లివర్ ఫైబ్రోసిస్లోకి వెళ్ళడము, ఫైబ్రోసిస్ స్టేజ్ నుంచి లివర్ సిరోసిస్లోకి వెళ్ళడము, తర్వాత తదనంతరం లివర్ పూర్తిగా చెడిపోయి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ మద్యం అనేది కంట్రోల్ చేసుకోవాలి. మద్యంతో పాటు అధిక క్యాలరీ ఫుడ్ అనగా బిర్యానీలు, కూల్ డ్రింక్స్, స్వీట్స్, అన్నెసెసరీ ఫుడ్స్ కూడా, జంక్ ఫుడ్ కూడా అవాయిడ్ చేసి ఈ ఫ్యాటీ లివర్ని కంట్రోల్ పెట్టుకోవాలి. ఫ్యాటీ లివర్ అనేది ప్రస్తుతానికి 1 in 4 అంటే ప్రతి నలుగురిలో ఒకరికి ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని పూర్తిగా కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల ఫ్యూచర్లో విపరీతమైన అనర్థాలు వచ్చే అవకాశం ఉంది. సో ఈ మద్యపానం అనేది పూర్తిగా కెరియర్ పైన, తర్వాత వ్యక్తిగతంగా, శారీరకంగా, హెల్త్ పరంగా కూడా విపరీతమైన అనర్థాలకు దారితీస్తుంది. సో ఇండివిజువల్గా, పర్సనల్గా, ఫ్యామిలీ పరంగా, సమాజపరంగా, ప్రభుత్వ పరంగా మద్యపానాన్ని నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ మద్యాన్ని పూర్తిగా కంట్రోల్ చేసుకొని శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఆల్కహాల్ తీసుకున్న వారిలో ఉదయం హ్యాంగ్ ఓవర్ సమస్యలు ఉంటాయి. ఆల్కహాల్ శరీరంలో నీటి స్థాయిని తగ్గించి మెదడులోని రక్తనాళాలు ఉబ్బేలా చేస్తుంది. దాంతో తలనొప్పి వస్తుంది. పొట్టలో ఆల్కహాల్ కారణంగా పెరిగిన విషాలు, యాసిడ్లను పొట్ట బయటకు పంపాలనుకుంటుంది. దీంతో వికారం, వాంతులు మొదలవుతాయి. బలహీనత, తూలడం లాంటి సమస్యలు వస్తాయి. ఆల్కహాల్ కారణంగా రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. న్యూమోనియా, టీబీ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. మద్యపానం వల్ల మహిళల్లో గర్భం దాల్చడం సమస్యగా మారుతుంది. మగవారిలో లైంగిక జీవితం దెబ్బతినే అవకాశం ఉంది. వినికిడి సమస్య రావచ్చు. ఆల్కహాల్ శరీరంలోని కాల్షియంని బయటకు పంపేస్తుంది. ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. అవి సన్నగా, సున్నితంగా మారిపోతాయి. ఇది ఆస్టియోపోరోసిస్ సమస్యకు దారితీస్తుంది. ఈ విధంగా ఆల్కహాల్ శరీరం మొత్తం మీద ప్రభావాన్ని చూపుతూ ఆరోగ్యాన్ని హరించి వేస్తుంది. కాబట్టి ఆల్కహాల్ వాడకాన్ని మానేయండి, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. ఆల్కహాల్ తాగిన వారిని మత్తులో ముంచి వారి ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. ఎవరికైనా మద్యంతో జరిగే మంచి అంటూ ఏమీ ఉండదు. ఒకవేళ తాత్కాలికంగా అలా అనిపించిన దీర్ఘకాలంలో అనేక వ్యాధుల బారిన పడి నష్టమే జరుగుతుంది. కాబట్టి ఆల్కహాల్ను వదలండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.